ఫ్యాక్టరీ ఇప్పుడు కూకట్పల్లి సోమాజిగూడ మరియు ఖమ్మంలో వెల్కమ్ టు సుమన్ నేను మీ సుమన్ టీవీ సో ప్రస్తుతం అయితే మనం చూస్తూనే ఉన్నాం తిరుపతి ప్రసాదం వాళ్ళ శ్రీవారి ప్రసాదంలో ఇవాళ మనం కనుక చూస్తే దానికి సంబంధించినటువంటి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం కూడా చర్చ జరుగుతూ ఉంది అయితే జరిగినటువంటి దానికి ఎటువంటి సూచన అటు అటు గవర్నమెంట్కి ఏం చేస్తే బాగుంటుంది అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అట్ ద సేమ్ టైం దేశం నుంచి కనుక మనం చూసుకుంటే మనం చేయాల్సినటువంటి ఏ ఒక్క అయితే ఉంటుందో ఏ విధంగా చేస్తే బాగుంటుందో అనేది ఈరోజు పనితో పాటు బీజేపీ నేత లత గారు ఉన్నారు వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం ఆయన ఈరోజు అంటే ప్రతి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనటంలో మాత్రం సందేహం లేదు వాళ్ళ ఏపీలో అయితే చూస్తే అట్టుడిగిపోతుంది దేశం మొత్తం దీని గురించి చర్చ జరుగుతుంది తిరుపతి శ్రీవారి ప్రసాదం గురించి మీ స్పందన స్పందనండి మేడం దీని మీద తమాషని విషయం ఏంటంటే ఆయన మనందరం తెలుసుకోవాల్సింది వెంకటేశ్వర స్వామి శ్రీవారు అనే పేరుతో వెలసిన ఆ మహావిష్ణువు ఏడు కొండలను దాటి తిరుమలలో వెలిసిన మహానుభావుడు ఆయన ఔదార్యం ఎంత గొప్పదో నాన్న ఆయన నగలు దొంగలించేశారు చాలా పద్యాలు వైడూర్యాలు మాణిక్యాలు దొంగతనమయ్యాయి విగ్రహాలు అయ్యాయి ఉండి డబ్బులు అయ్యాయి పరమతం వాళ్ళందరినీ చైర్మన్లు గాను ఎండోమెంట్ మినిస్టర్లు గాను ఈఓలు కానీ పెట్టారు మత మార్పిడి చేసుకునే వాళ్ళందరినీ పెట్టారు అప్పుడు కూడా ఆయనకింత కోపం రాలేదు నాన్న ఆ ప్రసాదం ఇంత దౌర్భాగ్యంగా జంతువు కొవ్వుతో పదార్థంతో చేసింది ఆయనకి పెట్టి ఉంటే కూడా ఆయనకింత కోపం వచ్చేది కాదు కానీ ఈ దుర్మార్గులు ఎవరైతే చేశారో ఈ దురాగతం చేసిన రాక్షసులు ఎవరైతే చేశారో ఇది అమాయకంగా వెళ్ళి వాళ్ళ తలనీలాలు వాళ్ళ దగ్గర ఉన్న ముడుపులు ఒలిచి ఇచ్చేవాళ్ళు ఉంటారు చూడు నాన్న వాళ్ళందరికీ కూడా ఆయన పేరుతో అందించారు ఈ ప్రసాదాన్ని అవునండి అందుకే ఆయన కలియుగ వికృత రూపం దాల్చి దీన్ని బయటకు దించాడు అన్నిటికన్నా మనమందరం తెలుసుకోని ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం రామచంద్రుడి ప్రాణప్రతిష్టాపన యొక్క రెండు లక్షల లడ్లు అయోధ్యకు వెళ్ళాయి అవును అంటే దాని అర్థం ఏంటి అక్కడ జరిగింది విగ్రహ ప్రతిష్టాపన కాదు సాక్షాత్తు రామచంద్రుడు భూమి మీద దిగాడు ఆయన రూపమైన అవతారమైన వెంకటేశ్వర స్వామి విషయంలో ఆయన వరకు కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఇది ఆయన పునః భారతదేశంలో రామరాజ్యం స్థాపితం చేయడానికి వచ్చాడు అన్న మాటకు తిరుగులేదు ఇది ఇలా బయటికి వచ్చిన ఈ విషయం ఇది కురుక్షేత్రానికి నాంది మాత్రమే ధర్మయుద్ధానికి నాంది మాత్రమే దురాగతాలు చేస్తూ హైందవులని రకరకాల మతాలకు మార్పిళ్ళు చేస్తూ ఆడపిల్లల మీద దురాగతాలు చేస్తూ ఆడపిల్లలతో మత మార్పిళ్ళు చేస్తూ హిందువులను హింస పెడుతూ అరవై రెండు ఏండ్ల సంవత్సరాల రథాలను కాల్చేస్తూ రామచంద్రుడి విగ్రహాల తలలు తీసేస్తూ పిఠాపురంలో కానీ విజయనగరంలో కానీ ఇవన్నీ దురాగతాలు చేస్తున్న వాళ్ళందరికీ ఏ మతమైనా భగవంతుడు సాక్షాత్తు దిగాడు ఆయన ఇప్పుడు చూపించబోతున్నాడన్న దానికి పరమేశ్వరుడు భూమి మీదకి వచ్చాడని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం దీని మీద రకరకాల పాలిటిక్స్ అయితే చేస్తూ ఉన్నారండి అంటే ఏపీలో జరిగేటువంటివి దాని మీద మీ మర్యాద రాజకీయంలో రా రాజు ఒక చేయవలసిన క్రియ అంటే ప్రజలను సంరక్షించడం అనే దాన్ని కూడా మర్చిపోయి డబ్బే సర్వస్వం అనుకోని గడ్డి తినడానికి కూడా వెనకాడని రాజకీయ నాయకులు ఎంతకన్నా బాగా ప్రవర్తిస్తారని ఏమనుకోగలుగుతాం నాయన కానీ వాళ్ళందరికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బలు అంటే ఒక సమాధానం ఉంది నీకు ఇది రాజకీయం నీవో అది మీరో మీరందరో సంబంధం లేదు నేను ఒక హైందవ స్త్రీలాగా మాత్రమే మాట్లాడుతున్నాను నాకు ఒక పార్టీతో సంబంధం లేదు మీరు చేసే దురాగతాలకి హైందవులు ఇస్తారు మీకు సమాధానం దీన్ని రాజకీయం చేయదలుచుకుంటే దీని అర్థం ఏంటంటే ఎంత పాపం అంటగట్టుకున్నారో అది సరిపోలేదు వాళ్ళకి ఇంకా ఇప్పటికన్నా నోరు మూసుకొని దీన్ని రాజకీయం చెయ్యకుండా కూర్చోకుండా ఒక నిజం బయటపడితే గమ్మునుండాల్సింది వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పటి తెలుగుదేశం పెద్ద మనిషి ఎన్టీ రామారావు గారు ఆ ఫ్రీ చూస్తున్నారా నాన్న మీరు ఆ ఫ్రీ క్యూ ఆ క్యూకి పైన కూర్చోవడానికి రూములు ఆయన కట్టించాడు అందరూ మర్చిపోయి ఉండొచ్చు ఫ్రీ భోజనశాలను ఏర్పాటు చేసింది ఎన్టీ రామారావు గారే కాబట్టి మాట్లాడేవాళ్ళు ఎన్నన్నా మాట్లాడచ్చు కానీ ఇప్పటికైనా మతాన్ని రాజకీయం చేయకూడదు అని కనుక తెలుసుకోలేకపోతే భగవంతుడు కోపావేశాలలో క్రోధపూరితంగా ఈసారి ప్రజలను మోసం చేసినందుకు భక్తులను మోసం చేసినందుకు ఇంత దౌర్భాగ్య స్థితికి రాజీపడి డబ్బు కక్కుర్తి పడ్డారన్న వీళ్ళ సంగతి కనుక వీళ్ళకి అర్థం కాకపోతే ఈ పర్యవసానము దీని ఉన్న ప్రతి ఒక్కడికి చాలా భయంకరంగా ఉంటుంది ఇవాళ ఈ ఇన్సిడెంట్ మనల్ని మనమే అవమానించుకున్న విధంగా జరిగిందని చెప్పొచ్చు దీని వెనక ఎవరు ఏ రకంగా చేసు అనుకోవచ్చు అంటారం ఎవరు ఉన్నారు అనేది బహుశా అందరం కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క హైందవుడు నాకు తెలిసి ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈమెయిల్స్ ద్వారా కానీ లిఖితపూర్వకంగా లెటర్స్ కానీ ప్రధానమంత్రికి గృహ మంత్రికి అమిత్ షా గారికి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు లెటర్ రాయవలసినది ఎంతమంది హైందవులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దీనిని క్రోధపూర్వకంగా అవమానంగా బాధగా కంఠ కడుపులో ఒక అగ్ని జ్వాల గుండం పగిలినంత బాధగా భావించిన ప్రతి ఒక్కళ్ళు వయస్సు మత్ కులంతో సంబంధం లేకుండా స్త్రీ పురుషుల సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు దీని సిబిఐ ఎంక్వైరీ అవ్వాలి అని దీన్ని నిద్రబోనీయకుండా చల్లారనివ్వకుండా ఈ అవమానం మనకు కాదు జరిగింది మనలో నివసించే భగవంతుడికి జరిగింది మన నమ్ముతున్న నమ్మకానికి జరిగింది సనాతన ధర్మం అంటే ఏ ఎన్ని ఏండ్ల క్రితం వచ్చిందో ఈ ధర్మం తెలియకుండా ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను నాయన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అన్ని కోరికలు కోరుకుంటూ ఆయనకు దుర్మార్గపూర్వతమైన లడ్లు పెడితే దానికి మాత్రం మనం ఎవరూ స్పందించట్లేదంటే వెంకటేశ్వర స్వామి మనం మాట వింటాడా ఇంకా దేవుడితో కూడా డీల్ చేస్తున్నాం కదా మనము దేవుడితో కూడా వ్యాపారమేగా చేస్తున్నది ఈరోజు మనం మనం వెళ్తున్నాం కదా కొండెక్కుతున్నాం కదా గుండు కొట్టించుకుంటున్నాం కదా మెట్లెక్కుతున్నాం కదా ఉండిలో వేసేటప్పుడు నాకు ఈ కోరిక కావాలి నాకు ఆ కోరిక తీరాలని అడుగుతున్నాం కదా కాబట్టి అది వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరిగింది కాబట్టి మనం నిలబడాలి ఇప్పుడు దీనిని న్యాయం జరిగే వరకు నోరు మూసుకొని ఉండకూడదు ఇది కేవలం ఒక లడ్డూ సమస్య కాదు నగలు నాణ్యాలు ఆస్తులు డబ్బులు హుండీలు ప్రతిదీ బయటకు రావాల్సిందే వాళ్ళ రెండు తెలుగు రాష్ట్రాల్లో మీ వాయిస్కి ఒక పవర్ ఉంది సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగు వాళ్ళకి ఈ ఇన్సిడెంట్కి చెప్తారంటే రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు దేశం మొత్తమే కాదు ప్రపంచం మొత్తం ఉన్న తెలుగు వాళ్ళందరికీ తెలుగు భాష అర్థమయ్యే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను జాగ్రత్త కాండి సిబిఐ ఎంక్వైరీ అయ్యే వరకు నిద్రపోకండి మీరెవరు ఢిల్లీకో హైదరాబాదుకో తిరుపతి ఒకరిగెత్తి వెళ్ళక్కర్లేదు మీ మీ చోట్ల నుంచి ప్రతిరోజు ఒకటే మ్యాటర్ ప్రతిరోజు ట్వీట్ చేయండి ప్రతిరోజు అదే మ్యాటర్ కట్ పేస్ కాపీ కట్ పేస్ కాపీ కట్ పేస్ కాపీ ఇన్స్టాగ్రామ్లలో ట్విట్టర్లలో ఫేస్బుక్లలో ఈమెయిల్స్లలో ఆ పది నిమిషాలు వెంకటేశ్వర స్వామి కోసం ఇస్తున్నాం అనుకోండి మన మన ధర్మం కోసం ఇస్తున్నాం అనుకోండి రేపు పొద్దున తిరుపతికి వెళ్ళాలంటే ముందు పెంచుకోవాలి మనం రోజుకొక్కసారి ఢిల్లీకి ప్రధానమంత్రి గారికి అమిత్ షా గారికి ప్రధానమంత్రి గారు అమిత్ షా గారికి సిబిఐ ఎంక్వైరీ కావాలి సిబిఐ ఎంక్వైరీ కావాలి సిబిఐ ఎంక్వైరీ కావాలి ఎంతసేపు కావాలన్నా నీకు ఇది నీ ఇంట్లో నువ్వు ఉండి ఈరోజు నువ్వు పింజ్ చేయడానికి ఎంతసేపు కావాలి ఒక మౌన లాగా టేక్ ఇట్ అప్ యాజ్ ఛాలెంజ్ ఒక యుద్ధం ఇది హైందవ యుద్ధం ఇది హైందవ ధర్మ యుద్ధం ఇది ఇలా చేయాలి యుద్ధం చెయ్యండి ఇంత భారీ కుట్ర వెనుక నాయకుల నెగ్లిజెన్సీ నెగ్లిజెన్సీ కాదు నాన్న నెగ్లిజెన్సీ అంటే ఏంటో చెప్తానే సపోజ్ ఒక చిన్న బిడ్డ ఉంది మన దగ్గర ఆ పట్టుకొని తీసుకొని వెళుతు ఉంటారు ఏ ఎగ్జిబిషన్కో సంతకో తిరునాళ్ళకో పుక్కని పిల్ల చే వదిలేసి వెళ్ళిపోతుంది అది నీకంటే నేను ఇటు గాజులు చూస్తున్నాను అనుకో ప్రసాదం కొంటున్నాను బిడ్డకి ఏదో బొమ్మ కొంటున్నా ఆ దూరంలో ఉన్న పిల్ల చే వదిలేసి వెళ్ళిపోయింది అయ్యో పిల్లని పట్టించుకోలే అది నెగ్లిజెన్సీ నాన్న మీ ఇంటికి ఎవరో వస్తారు నువ్వు వాళ్ళకి భోజనం పెట్టాలి నువ్వు వంట చేసేటప్పుడే చాలా డిసైడ్ అయ్యి అందులో పదార్థాలంతా కలిపి బాగా వంట చేసి నువ్వు వాళ్ళకి పెట్టావు అనుకో నెగ్లిజెన్సీ ఎట్లయింది నాన్న అందుకే పరభాషను మనం వాడకూడదు నెగ్లిజెన్సీ అమాయకంగా చేసేది తెలియంతనంతో చేసేది ఇది నెగ్లిజెన్సీయా ఇది దుర్మార్గము రాక్షసత్వము అవినీతి రిపోర్ట్స్ చూశాక మీకు ఏమనిపించిందండి అసలు నాకున్న వయసానికి ఎందుకు అడుగుతావు ఆయన ప్రశ్నను కోరుకు ఎందుకు అడుగుతావు దేవుణ్ణి కోరుకుంటున్నాను అయ్యా సాక్షాత్కరించి వీళ్ళ నాశనాన్ని కోరుకోని ఆయన అనుకుంటున్నాను నీ పట్ల మా అందరి పట్ల మాకు తినిపించిన ఈ లడ్లు చేసిన మొత్తం టీం గ్యాంగ్ ఎంతుందో వీళ్ళని శపించు వీళ్ళ వంశాలను శపించు నేను తిన్నాను కదే ఆ లడ్డు జీవితాంతం పూజా పునస్కారం చేసుకోవడం ఏంటి లడ్డు తినేటప్పుడు నేను తిన్నా నాలు పరమేశ్వరుడు తిన్నాడు ఆయన తిన్నాడే ఏం చేయమంటావు ఏం చేయమంటావు రాజుల కాలం ఉండింటే పోయి అసలు గంట కొట్టి ఉరిది అంటారు విండి అని చెప్పి ఉండేదాన్ని రాజుకి అయిపోయింది వీళ్ళందరికీ తమాషైపోయింది లేదు భగవంతుడు ఊరుకోడు ఖచ్చితంగా ఊరుకోడు అయోధ్య ప్రాణపతిష్టాపన అవడం ఏంటి ఆయనకు రెండు లక్షల లడ్లు వెళ్ళడం ఏంటి ఇప్పుడు ఇది ఇట్లా బయటికి రావడం ఏంటి శోష కడుపులు అయ్యో ఈయన ఆస్తులు పోతున్నాయే నగలు పోతున్నాయే డబ్బులు ఇక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయే వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఎందుకయ్యా నోరు మూసుకొని కూర్చున్నావు అనుకుని రోజు బాధపడేదాన్ని నేను కొన్ని ఏళ్ళగా ఆయన కళ్ళు తెరిచాడు అన్యాయాన్ని బయటికి తీసుకొచ్చాడు ఇంకా ఊరు ఇంక ఆయన హైందవులు అందరూ జాగ్రత్తం కావాలి భగవంతుడు మన పట్ల ఉన్నాడు కానీ ఇప్పుడు మీరు భగవంతుడు పట్ల ఉన్నారా లేరా అది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఫైనల్గా క్వశ్చన్ మేడం అంటే ఏపీ మీరు ఎలాంటి సూచన చేస్తారు ఆయన ఒకటే కోరుకుంటాను అయ్యా మీరు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చి మా అందరి నెత్తి మీద పాలు పోసారు కానీ దయచేసి ఇది సిబిఐకి అప్పచెప్పండి ఢిల్లీకి రిక్వెస్ట్ పెట్టండి మీరు కూడా మేము కూడా మేము రకరకాల మీడియా ద్వారా మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటున్నాము ప్రాధేయపడుతున్నాము మనందరం కలిసి అక్కడ ఇవ్వడమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు అపార వైష్ణవ ఆచారం ప్రకారం వాళ్ళు ముక్కుకి మూతికి కూడా బట్ట కట్టుకొని పరమేశ్వరుడికి నైవేద్యం అర్పిస్తారు ఎందుకంటే ఆ వాసన కూడా వాళ్ళు పీల్చకూడదని అంత నిష్టతో చేస్తారు వైష్ణవుల ప్రసాదాన్ని ఏమిటి కర్మ అటు తిరుపతికి ఏదో ఒక చక్కటి సుముహూర్తాన్ని వాళ్ళు తీసి పెద్దవాళ్ళు కంచస్వామివారు శృంగేరీ స్వామివారు అట్లా మనకి ఇదేంటి శ్రీకృష్ణ ఆచారం వాళ్ళు రామానుజం నుంచి వచ్చిన వాళ్ళు ఉడిపి సంప్రదాయము వీళ్ళందరినీ సంప్రదించి వీళ్ళందరినీ సంప్రదించి దయచేసి ఆ తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా అయితే ఈ పాపం మన మనందరి వల్ల అయిన పాపం ఇది ఈ పాప పరిష్కారానికి ఆయనకి ఏదన్నా ఏం చేస్తే ఇంత అత్తమ్మా అర్థం కావట్లేదు నాయన ఎవరికైనా ఇది ఇది ఎంత ఎట్లుంది తెలుసా రాముడు మన ఈయన విశ్వామిత్రుడు తీసుకొని వెళితే యజ్ఞ సంరక్షణకు పై నేను తాటకి మారి చూడు వీళ్ళంతా రక్తం పోస్తారు చూడు ఆ మహాయజ్ఞంలో అలాంటి దుర్మార్గం ఇది దీనికి శాంతి చేయాలి సో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ నేను ప్రాధేయపడేది మనస్ఫూర్తిగా నేను ఒకటే విన్నపం ముందు దీనికి ఆ లడ్లను ఆపేసి దయచేసి మూడు వందల రూపాయలకి ఏ నెయ్యి రాదయ్యా రాదు తండ్రి ఇళ్లల్లో వాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు మళ్ళీ పునః ఆవు పాలు స్వచ్ఛమైన ఆవు పాలు తీసుకొచ్చి కిలో నెయ్యి రావాలంటే మూడు వేల రూపాయల ఖర్చు అవుతుంది మూడు వందల రూపాయలకి నెయ్యి రావడం ఏంటయ్యా అసలు ముందు ఈ పదార్థాలను ఆపించి స్వామివారికి ఏం శాంతి హోమాలు జరగాలో ఏం జరగాలో పునః ఒకసారి పెద్దలు మఠాధీశులను సంప్రదించాలని నా విన్న దయచేసి డెఫినెట్గా అండి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ నేను చేయగలిగింది ఒకటే ఏదో ఒక శుభముహూర్తం తీసుకొని ఆయన కొండకు అలా నడుచుకుంటూ ఆయన కొండ ఎక్కుతాను అందుకని నేను నేను అర్పించగలిగిన భక్తి ఇదే అలా భక్తులందరూ కూడా వాళ్ళ వాళ్ళ రూపంలో ఏదైతే చేయగలరో అలా మరి కొండ ఎక్కే ప్రయత్నంలోనో నీ ఇలాలో రకరకాలు ఉంటే చేసి ఆ వెంకటేశ్వర స్వామిని క్షమాప్రార్థన కోరుకుందాం అందరం కలిసి డెఫినెట్గా అండి థ్యాంక్ యూ సో మచ్